వార్తలు మీ మాట మా నోట. శ్రీటీవీ ప్రేక్షకులకు మనవి, ఓటు మన ప్రాథమిక హక్కు. వ్యవస్థ స్థితిని గతిని మార్చడానికి మన ఓటును వజ్రాయుధంగా వాడుకుందాం, సరైన నాయకుడిని ఎన్నుకుందాం. యాదాద్రి జిల్లాలో మనకి మొత్తం కాన్స్టిట్యున్సీస్ అయిపోయినప్పటికీ ఇక్కడ నేను చూసే చేసిన కాన్స్టిట్యున్సీస్ భోగి రసింది కాన్స్టిట్యున్సీ మరియు ఆర్య రసింది కాన్స్టిట్యున్సీ. సో ఇప్పుడు మనం 7th పోలింగ్ విషయం మన అందరికీ తెలుసు. అయితే పోలింగ్ సంబంధించి ముఖ్యమైన సూచన ఏంటంటే మన ప్రజలకి దీని ద్వారా తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా ఓటు వినియోగించుకోవాలి, నిర్భయంగా వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు వేసుకోవాలి. పొద్దున్న 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మన పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అయితే ముఖ్యమైన సూచన ఏంటంటే ఎవరు కూడా సెల్ ఫోన్ తీసుకురావద్దని దయచేసి, ఎందుకంటే సెల్ ఫోన్ టోటల్ ఆర్డర్ లేదు, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ పెట్టడానికి కూడా సదుపాయం లేదు. కాబట్టి పోలింగ్ స్టేషన్కి వచ్చేటప్పుడు ఎవరు కూడా సెల్ ఫోన్ తీసుకురావద్దు. తెలంగాణ ప్రజలే మా అధినాయకులు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తనను సీఎం కేసీఆర్ గుర్తించి ఉన్నత స్థానాన్ని కల్పించాడని టీఆర్ఎస్ పార్టీ ఆలయ అభ్యర్థి గుంగిడి సునీత అన్నారు. రాబోయే ఎన్నికల్లో గత ఎన్నికల కన్నా ఎక్కువ మెజారిటీ సంపాదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తను ప్రచారం ఏ విధంగా నిర్వహించి ఓటర్ మహాశయులను ఎలా ప్రసన్నం చేసుకుంటుందో శ్రీటీవీ ముఖాముఖిలో వెల్లడించింది. అనతికాలంలోనే ఒక ఎమ్మెల్యేగా వచ్చారు. చాలామంది రాజకీయ ఉద్దండు నుండి రాజకీయ గురువులు ఉన్న ఈ రోజుల్లో రాలేకపోయారు. మీరు ఎలా సాధించగలిగారు? 2001 టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం మరి 2001 టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం వారు ఇస్తున్న ప్రతి పిలుపును కూడా మరి 100% పాటిస్తూ ఉద్యమాన్ని మరి ఊపందుకునేలాగా చేసినాం. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రజల్ని ఉద్యమం వైపు మళ్ళించే ప్రయత్నం చేసినాం. అవతల ప్రతిపక్షాల వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరు కూడా సహకరించకుండా ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిన అకుంఠ దీక్ష కల కేసీఆర్ గారు మరి అనేక కార్యక్రమాల ద్వారా మమ్మల్ని ప్రజల్లోకి వెళ్ళి చైతన్యవంతులు చేయమని చెప్పారు. ఆ కాల చాలా సందర్భాలలో కూడా మేము ఉప ఎన్నికలలో కూడా మరి మా అభ్యర్థుల్ని గెలిపించుకుంటూ మా బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాం. కాబట్టి మరి 14 ఉద్యమంలో పాల్గొన్నాం. అందుకోసమే కేసీఆర్ గారు ఈరోజు అడుగడుగున మాకు ఉద్యమ నేపథ్యంలో మాకు ఎంకరేజ్ చేస్తూ పార్టీలో పదవులు కల్పిస్తూ ఆ తర్వాత మరి ఎమ్మెల్యేగా కూడా అవకాశం ఇచ్చినారు. మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి తొందరగా ఎలక్షన్లోకి వెళ్తున్నారు, అంటే ముందు పోతే ఓడిపోతాం అనే భయంతో ఒక ఆరోపణ చేస్తున్నారు, దాన్ని మీరు ఎలా సమర్థించుకోవాలి? లేదండి, ఇంకా 6 తర్వాత చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు ఊర్లో అడుగుపెట్టే పరిస్థితి కూడా ఉండదు. మాకు ఆ భయం ఏం లేదు. మేము ముందస్తు ఎన్నికలకు పోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఎండాకాలంలో పిల్లలకు ఎగ్జామ్స్ అవుతుంటాయి, ఎగ్జామ్ సందర్భంలో పెట్టుకోకూడదు అనేది ఒక ఆలోచన. రెండవది ఏంటంటే ఈరోజు దేశంలో ఉన్న అంటే దేశాన్ని ఏలుతున్న బీజేపీ పార్టీ తెలంగాణకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం వాళ్ళు ఏమాత్రం కూడా సహకరిస్తలేరు. అలాంటి పరిస్థితిలో మరి కొద్ది సీట్లతో పార్లమెంట్లో కొద్ది సీట్లతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒప్పించడంలో చాలా కష్టంగా ఉంది. సో రేపు డెఫినెట్గా ఒక పెద్ద సంఖ్యలో ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతినిధిగా కాకుండా కొన్ని రాష్ట్రాల ప్రతినిధులంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడి రేపు రాష్ట్రాలకు రావాల్సిన మరి అధికారాలను రాష్ట్రాలకు వికేంద్రీకరించే విధంగా
ప్రయత్నం చేయాలనేది కేసీఆర్ గారి ఆలోచన. రాష్ట్రాన్ని బాగు చేసుకోవడమే కాదు, దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థను కూడా కొంత ప్రక్షాళన చేసి ప్రతి రాష్ట్రానికి కొన్ని అధికారాలు వికేంద్రీకరణ చేయడానికి ఒక సంకల్పాన్ని పెట్టుకొని ఆ టార్గెట్తోని ముందుకు పోతూ ఉన్నారు కేసీఆర్ గారు. ఈరోజు హెల్త్ అంటే ఆరోగ్య శాఖ కానీ అటు విద్యాశాఖ కానీ మరి చిన్న చిన్న పరిశ్రమలకు ఇచ్చే అనుమతుల విషయంలో కానీ మరి పెట్టుబడులు తెచ్చుకోవడానికి రాష్ట్రాలకు ఉండాల్సిన అధికారాలు రాష్ట్రాలకే ఉండాలి. వ్యవసాయదారులకు ఏం చేయాలి, గిట్టుబడి ధర ఎంత ఇవ్వాలి, ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ వాతావరణం కావచ్చు, అక్కడ ఉన్న నీలం కావచ్చు, విభిన్నమైన పరిస్థితులు ఉంటాయి. సో రాష్ట్రాలకే అధికారాలు ఇస్తే ఆ రాష్ట్రాలు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏ చదువు చెప్పాలి, ఎట్లా చెప్పాలనేది ఏం తెలుస్తుందండి? అట్లాగే ఈరోజు ఇక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితులు, ఇక్కడ ఉన్న వాతావరణం బట్టి ఆసుపత్రుల వాతావరణం ఉండాలి. సో ఇలాంటి పవర్స్ అన్నీ కూడా మరి స్టేట్ గవర్నమెంట్స్కి డెలిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి విస్మరించి ప్రతి ఒక్కటి వారి చేతుల్లోనే ఉండాలనే ఆలోచనతో వెళ్ళడం, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా మాకు సహకరించట్లేదు. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకుంటామంటే కూడా అనుమతి ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెట్టినారు, చాలా రకరకాలుగా ఇబ్బందులు పెట్టినారు. అయినా కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కరిని ఏం కొన్ని సంవత్సరాలు పట్టినా కానీ చాలా ఓపికతో ఈరోజు పర్మిషన్లు తెచ్చుకొని ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం. తెలంగాణకు లో ఉండాల్సిన 7 మండలాలని ఈరోజు ఆంధ్రాలో కలిపారు. అది అన్యాయం అని చెప్పినా ఆ రోజు పట్టించుకోలేదు. ఈరోజు వాళ్ళకి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా విని పోలవరం ప్రాజెక్టు కట్టుకోవడానికి సహకరించడానికి ఆ 7 మండలాలను కలిపినారు. ఇప్పటికి కూడా ప్రజలకు ఉన్నది. అదేవిధంగా హైకోర్టు విభజన చేయకపోవడం, చాలా శాఖలు ఇప్పటిపోయాక కూడా విభజన చేయకపోవడం, తద్వారా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తున్న తరలంలో కొన్ని చిన్న చిన్న అవాంతరాల వల్ల ఇంకా స్పీడ్గా వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రం ప్రాబ్లం కాదు, చాలా రాష్ట్రాలలో ఈ పరిస్థితులు ఉన్నాయి. సో ఈ రాష్ట్రాలకు అధికారాలు రావాలి అంటే తప్పకుండా మళ్ళీ పోరాటం చేయాల్సిందే. అందుకోసమే ఈరోజు మిగతా రాష్ట్రాలందరినీ కూడా సమీకరించుకొని కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్నా రానియండి, ఏ పార్టీ అన్నా రేపు ప్రభుత్వంలోకి రానియండి, తప్పకుండా రాష్ట్రాలకు రావాల్సిన అధికారాల గురించి పోరాటం చేసి రాష్ట్రాలు సమగ్రంగా వారి రాష్ట్రాలను అభివృద్ధి చేసుకునే విధంగా ఈరోజు మరి ఒక ప్రణాళికబద్ధంగా కేసీఆర్ గారు పోతున్నారు. అందుకు కొంత సమయం కావాలి. ముందస్తు ఎన్నికలకు పోవడం వల్ల కొంత సమయం కూడా, రేపు పార్లమెంట్ ఎన్నికలప్పుడు కొంత సమయం దొరుకుతుంది. పక్క రాష్ట్రాల వాళ్ళతో కూడా మాట్లాడి ఒక జట్టు కట్టి రేపు తప్పకుండా ఏ ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా కేంద్రంలో ఆ పార్టీ మీద ఒత్తిడి చేసి రాష్ట్రాలకు రావాల్సిన అధికారాలు రాష్ట్రాలకు తీసుకురావడానికి ఒక టార్గెట్కి పోతున్నారు కేసీఆర్ గారు. సో ఆ టార్గెట్ని అచీవ్ చేయాలనుకున్నప్పుడు కేవలం మనకున్న బడ్జెట్తో మనకున్న వనరులతో కాదు, డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బడ్జెట్ కూడా మనం తెచ్చుకోవాలి. కాబట్టి అందులో భాగంగా ముందస్తు ఎన్నికలకు పోవడం జరిగింది. డెఫినెట్గా వారి ఆలోచన అన్ని రాష్ట్రాలకు బాగుతుంది, తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు మంచి చేస్తుంది. కాబట్టి ఇది సమర్థనీయమని నేను అనుకుంటున్నాను. నియోజకవర్గాన్ని మీరు పెంపొందించుకోవడానికి, మీరు పురోగతి పెంచుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి మీరు ఏమైనా సపరేట్గా ఒక మేనిఫెస్టోని పెట్టుకున్నారు? ఇళ్ళ నుంచి కూడా బోర్ల మీద ఆధారపడి బతుకుతున్నా కానీ నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రాంతం, చెర్లలోకి కుంటలలోకి నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న ప్రాంతం. ఒకప్పుడు కరెంటు కష్టాలు అనుభవించినారు, ఇప్పుడు నీళ్ళు వస్తే సంతోషపడతారు. రైతులు కూలీలుగా మారిపోయినారు. ఈరోజు కూలీని మళ్ళీ రైతు చేయాలనేది కేసీఆర్ గారి ఆలోచన ఆకాంక్ష. మరి ఈరోజు నాకున్న బాధ్యత ఈ నియోజకవర్గానికి తప్పకుండా నీళ్లు తీసుకురావాలని అదే నా ఆకాంక్ష. కేసీఆర్ గారు మనకు గంధమల రిజర్వాయర్ ఇస్తా ఉన్నారు. గంధమల రిజర్వాయరు పూర్తయినా కాకపోయినా లేట్ అయినా తప్పకుండా ఈ ప్రాంతవాసులకు కాల్వ నీళ్ళు తీసుకొచ్చేదే అజెండాగా పనిచేస్తాను, ఆ లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తాను. తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించే విషయంలో కూడా పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపించి మరి ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపాధి కల్పించడం, మహిళా సంఘాల వాళ్ళకు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కొన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇస్తా అంటున్నారు. తప్పకుండా ఆలేరులో ఉన్న వాళ్ళందరికీ కూడా కూలీలుగా మారిన మా మహిళలు రేపు పారిశ్రామికవేత్తలుగా మారే విధంగా చర్యలు చేపడతాం. మా పిల్లలకు మరి ఈరోజు ఎక్కడికో పోయి సుదూరంగా పోయి చదువుకుంటున్నారు, వాళ్ళ గ్రామాలలోనే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా సౌకర్యాలు ఉండేట్టుగా చూస్తాం. నా మెయిన్ టార్గెట్ సాగునీరు ఇవ్వడం, కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వడం.
ప్రభుత్వ పథకాలు ఇప్పటి వరకు గత పాలనలో జరిగిన ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాయని మీరు అనుకుంటున్నారు? ఇంకా దానికి ఇంకేమైనా అడిషనల్గా మేము చేయాలనుకుంటున్నారు? మేము ప్రభుత్వ పథకాలు ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ పథకాలన్నీ కూడా 98% చేరినాయి. ఎక్కడో ఒక దగ్గర అధికారుల నిర్లక్ష్యము లేకపోతే ప్రజలకి అంటే లబ్ధిదారులకి అవగాహన లేకపోవడం వల్ల కొంత వాళ్ళు అందుకోలేకపోవచ్చు. బట్ డెఫినెట్గా ఆ 2% కూడా రేపు మాకు అంటే ప్రతి ఒక్కరు అందుకునేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. ఈసారి మీరు ఎంతో మెజార్టీ పెట్టుకుంటున్నారు? పోయినసారి కంటే ఎక్కువ వస్తుంది. గత ఎన్నికలలో మాకు వచ్చిన మెజారిటీ కంటే ఈసారి మెజారిటీ పెరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నియోజకవర్గంలో నిరంతరం ఉంటాను, కాన్స్టిట్యున్సీలోనే ఉంటాను, హైదరాబాద్లో ఉండను. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండకపోయేది. ఇప్పుడు నేను అందుబాటులో ఉంటున్నాను, ప్రతి అవసరానికి నేను వాళ్ళకి అండగా ఉంటున్నాను. కాబట్టి డెఫినెట్గా ఈసారి మరి పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎంపీడీసీ చేశారు, ఎంపీపీ చేశారు, ఎమ్మెల్యే చేశారు, మంత్రిగా చేయబోతున్నారు. దేవుడు ఎట్లా అనుగ్రహిస్తే అట్లా అండి, మనం పని చేసుకుంటూ పోవాలా. మన అదృష్టం బాగుంటే అది జరుగుతుంది. కేసీఆర్ గారు మరి సామాజిక న్యాయం కూడా చేయాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. కాబట్టి మరి ఆ రోజు ఎన్నికల తర్వాత మరి అన్ని వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి. కాబట్టి మరి ఆ సందర్భంలో అక్కడున్న పరిస్థితులను బట్టి కేసీఆర్ గారిని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం తప్ప ఈరోజు చాలు, ఎమ్మెల్యేగా చాలా పనులు చేసుకున్నాం, విప్పుగా ఒక గౌరవం దక్కింది. ఈ తెలంగాణ చరిత్రలో మా వంతు మా పేరు కూడా ఎక్కడో ఒక చోట రవ్వంత కనబడుతుంది. ఇంతకంటే ఈ జన్మకు పెద్ద విషయం ఏం లేదు. కేసీఆర్ గారు ముందు మాట చెల్లిపిచ్చుకునే ఆడపడుచు అని ఒక పేరు ఉంది, దానిలో భాగంగా మీకే ఉన్నా అది మా కేసీఆర్ గారు మాకు ఇస్తున్న గౌరవం అని నేను అనుకుంటాను. కేసీఆర్ మాకు ఇస్తున్న గౌరవం, మేము ఏది అడిగినా కానీ దాన్ని నో అనకుండా ఎస్ అంటూ మమ్మల్ని ముందు తీసుకుపోతున్నారు. అది మాకు వారు ఇస్తున్న గౌరవం, అంతకంటే గొప్ప విషయం ఏం లేదు. కోరడాల పురిటిగడ్డ ఆలేరు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఈసారి భారీ మెజారిటీతో గెలిచి ఆలేరు నియోజకవర్గాన్ని సశ్యశాలనం చేస్తానని నియోజకవర్గ ప్రజలను ఓటర్ అడుగుతున్నట్టు తెలుపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బూడిద విక్రమయ్య గౌడ్ తన చివరి ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగించారు. ప్రభుత్వం మడిపోయింది, ఇక ప్రభుత్వం మళ్ళీ ప్రజాకూటమి, 10 రోజుల్లో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. మీ అక్కలందరికీ ఎస్సీలకైతే 6 లక్షల తొలి, ఓసీబీసీలకైతే 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతా ఉండమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరు అడిగితే వాళ్లకు ఇల్లు లేనటువంటి పేదలకు మీ జాగాలని మీ సొంత స్థలముల్లే మీ ఇష్టం వచ్చిన రీతిలో ఎస్సీలు అయితే 6 లక్షలతోని, ఓసీబీసీలు 5 లక్షలతోని మీకు ఇష్టం ఉన్నటువంటి మోడల్లో మీ ఖాతాలకే డబ్బులు వస్తాయి, మీరే కట్టుకోవచ్చు ఇంకో 10 రోజులు అయితే అని చెప్పి మా అక్కలకు అన్నలకు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈనాడు ఈ రాష్ట్రంలో మహిళా సోదరి వాళ్ళందరూ ఆనాడు మహిళా సంఘాలు పెట్టినాం, మహిళా సంఘాలకు అనేకమైనటువంటి రూపాల్లో గ్రాంట్ ఇచ్చినాం, వడ్డీలని రుణం ఇచ్చినాం, అభయస్థం పెన్షన్ ఇచ్చినాం. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైనా వస్తుందా అని నేను అడుగుతా ఉన్నా, ఏది రావటం లేదు. అందుకే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప మహిళల గౌరవం పెరిగే పరిస్థితి లేదు. అందుకే రేపు 17 రోజుల్లో ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది, మీ అక్కలందరికీ ఒక్కొక్క మహిళా సంఘానికి 1 లక్ష రూపాయలు ఫ్రీ గ్రాంట్ ఇవ్వబోతా ఉన్నాం. 1 లక్ష రూపాయలు ఒక సంఘానికి వస్తే ఒక్కొక్క అక్కకు 10,000 రూపాయలు వస్తాయి, అవి తిరిగి కట్టేది లేదు, మీరే వాడుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈనాడు గ్యాస్ సిలిండర్ ధర ఎంత అయింది, ఇలా 1,070 రూపాయలు అయింది. తెలంగాణ వచ్చినాక 1,070 రూపాయలు పన్నులతో కలిపి 1,070 పెట్టి గ్యాస్ సిలిండర్ కొనే పరిస్థితి ఉందా? ఇలా కట్టెల పొయ్యి మీద వండుకునే రోజు వచ్చింది. అందుకనే ఆలోచన చేసింది ఈ ప్రజాకూటమి మరి రేపు ఏర్పడబోయే ఈ ప్రభుత్వంలో మీ అక్కలందరికీ ప్రతి 2 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ చొప్పున సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లు
ఫ్రీగా ఇవ్వబోతున్నాం అక్కడకు. ఫ్రీ గ్యాస్ తోని అద్భుతంగా వంట చేసుకునేటువంటి అవకాశం రాబోతా ఉంది మా అక్కలకు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ పెన్షన్ ఇస్తా ఉన్నాడు, గొప్పగా చెప్తాడు, 1000 రూపాయలు ఇస్తుంది అంటున్నాడు. 1000 రూపాయలు 65 సంవత్సరాలకు ఇస్తుడు, అది కూడా భార్యకి ఇస్తే భర్తకి ఇస్తే. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మరియు ఎంఆర్పిఎస్ బలపరిచిన ఆలేరు స్వతంత్ర అభ్యర్థి మోర్కుపల్లి నరసింహులు యాదగిరిగుట్ట మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలో పర్యటించి చివరి అవకాశంగా తనకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అసలు ప్రజలు ఎంత స్పందన ఉందంటే వేరే పార్టీలలో ఉన్నవాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, మహాకూటమి చెప్తున్నటువంటి పార్టీలు కావచ్చు, అందరూ కూడా ఈసారి మోత్కుపల్లికి వెయ్యాలని ఆలోచన. అభివృద్ధి జరగాలంటే మోత్కుపల్లి, అందరికీ న్యాయం జరగాలంటే మోత్కుపల్లి అనేటువంటి ఇవాళ ప్రతి నోట వినబడుతుంది. దాని గురించి సంతోషిస్తూ ఉన్న ప్రజలకు ధన్యవాదాలు చెప్తా. ముఖ్యంగా ప్రజలకు కావాల్సిన ప్రేమ అనుమానాలు అభివృద్ధి ఇవి లేకుండా ఏం చేసినా బెస్ట్. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు మాజీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారు కానీ సునీతా కానీ వాళ్ళు ఏ ఒక్క పని చేసిన దాన్ని అసలు ప్రజలు వాళ్ళని గుర్తుపడారు. మాట చెప్పాలి ప్రజలు వాళ్ళు గుర్తుపట్టు ఓటు వేయించుకున్నారు. పోయిన 5 సంవత్సరాలు కనబడతా ఉన్నారు, అది ప్రజలు తీవ్రంగా ఖండిస్తా. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళు స్థానం లేదు, అయినా డబ్బులు ఉన్నాయనే అహంకారం ప్రతి వాళ్ళ ఎన్నికల్లో ఉన్నా ఆ డబ్బులు పంచి ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తా. అది సాధ్యమయ్యే పర్యాదని కూడా ఈ సందర్భంగా చూస్తాము. ఏది ఏమైనా రేపు వచ్చే 7వ తారీఖు ఎన్నికల్లో అత్యధిక మీదకి అభ్యర్థులను గెలిపిస్తారు. వాళ్ళు ఆ తర్వాత గోదావరి జిల్లాలు సాధించిన నీళ్లు దేవటం ఆలేరు పైన కాళ్ళు వేయటం మా ధర్మంగా నేను భావిస్తాము. ఏది ఏమైనా ఆలేరు పిల్లలు గొప్పవారు, న్యాయాన్ని గెలిపిస్తారు, అన్యాయాన్ని ఓడించే ప్రజలు ఆలేరు పిల్లలు ఇస్తారు. విజయ్ డెంకర్ మూవీస్ ఖాయం. అదేవిధంగా రేపు గెలిచిన తర్వాత ఏ విధంగా నేను రాజకీయ నిర్ణయం తీసుకోవాలో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ సిపిఎం పార్టీ, అదేవిధంగా బిఎల్ఎఫ్, అదేవిధంగా ఎంఆర్పిఎస్, ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ కూడా తన మద్దతు చెప్పారు, కంగ్రాచులేషన్ చెప్పారు, నువ్వు గెలుస్తున్నావని చెప్పారు. పవన్ కళ్యాణ్ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాం. వాళ్ళ అభిమానులంతా కూడా ఫోన్లు చేసి మనకు సపోర్ట్ ప్రకటిస్తా ఉన్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. గెలిచిన తర్వాత వాళ్ళని కలుస్తాను. నమస్కారం. ప్రజాకూటమి బలపరిచిన భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈరోజు పలిగొండ మండలంలోని పలు గ్రామాల్లో తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ధన్యవాదాలు. గ్రామశా Thank you.
పెద్దల ఆశీస్సులతోటి ముందు పోతున్న ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇది ఎందుకంటున్నంటే నేను స్వచ్ఛంగా చూసిన కార్యక్రమం ఇది. యువకులు ఏంటంటే స్పీడ్ ఉంటారు, ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం వరకు చేసిపోరా అంటే ఇప్పుడు చేసిపో అంటే ఇప్పుడే చేసేస్తారు, చూసినా పో అంటే కాల్చి పడేస్తారు. అట్లా ఉంటుంది ఉత్సాహం. ఇకుండే అంటే అందరు పోయి అలా పడ్డారు, గెలిచిరు పోయి అలా ఆ పార్టీలో పడరు. 4:30 సపరేట్ కూర్చున్న వరకు ఎక్కడికక్కడ జరా చల్లబడ్డట్టు ఉండే. ఏదైనా ఊర్ల పంటి పోతే ముందు పోయినప్పుడు ఒక దగ్గర 10 మంది ఉన్నారు, ఇట్లనే ఒక చౌరస్తా నిలబడితే 10 మంది ఉర్రు. అరే ఇదేందా కాంగ్రెస్ పార్టీ 10 మంది ఉన్నారు ఇక్కడ బాబు. ఆయన ఒక ఆర్డర్ ఇస్తే ఇల్లు కట్టేసు, కానీ ఆయన మనసు ఒప్పదే పేదవాని పట్ల ప్రేమ లేదు. ఇల్లు ఇవ్వలే, చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేవు. పిల్లలు చదువుకుంటేనే ఆ బస్తీలు ఆ వాడకట్లు ఎస్సీ కాలనీలు బీసీ కాలనీ ఉచిత విద్య పెట్టింది. ఉచిత విద్య పెట్టి పిల్లలు చదువుకోవాలని పెడితే 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా పలు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు వారి వారి అనుచర గణాల ప్రచార హోరు పతాక స్థాయికి చేరుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకులు ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బూడిద విక్రమయ్య గౌడ్ గెలుపును కోరుతూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజాఫ్రంట్ బలపరిచిన ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బూడిద విక్రమయ్య గౌడ్ను గెలిపించాలంటూ అతని కుమారుడు బూడిద ప్రవీణ్ గౌడ్ దుర్గపల్లి మండలంలోని మాదాపురం గ్రామంలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. మాదాపూర్ గ్రామంలో మనం ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో మేము ముఖ్యంగా గమనించింది ఏంటంటే దాదాపు మా నాన్నగారైన శ్రీ విక్రమయ్య గౌడ్ గారు చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏమీ జరగలేదు ఈ గ్రామంలో. మళ్ళీ ఇప్పుడు మన గ్రామ ముఖ్య నేతలతోటి సమావేశమై గడప గడపకి వెళ్ళి వాళ్ళ అక్కడ ఉన్న సమస్యలు ఏంటి అనేది చూసుకోవడం జరిగింది. దాంట్లో ప్రథమంగా కనిపించిన సమస్యలు ఏంటంటే ఒకటి సిసి రోడ్లు, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే డ్రైనేజ్లు, ప్లస్ అదిగాక ఆ రెండింటికి కూడా కొన్ని ప్రాంతాలలో ఆల్రెడీ డాడీ మా నాన్నగారు ఉన్నప్పుడు జరిగిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సగంలోనే సగం వీళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ సగం పనులకు అప్పటికే కంప్లీట్ అయినాయి. మళ్ళీ ఇంకో సగం పనులు కూడా మనకు అప్పుడు బిల్లులు ప్రవేశపెట్టే సమయంలోనే మనకేందంటే ఎలక్షన్స్ రావడం జరిగింది, అలా బిల్లులు పెండింగ్ అయిపోయినాయి. ఈసారి కంపల్సరీ మళ్ళీ మా నాన్నగారు గెలిస్తే ఆ పెండింగ్ ఉన్న బిల్సే కాక కొత్తగా చాలా వరకు ఇప్పుడు ఆ ఊర్లో చూసినంత వరకు డ్రైనేజెస్ ఎక్కడా కనిపించలేదు. ఆ డ్రైనేజెస్కి కానీ ఆ కొత్త సీసీ రోడ్లు కానీ అవన్నీ కానీ మళ్ళీ కొత్తగా ప్రవేశపెట్టి మనం ఆ బిల్లులన్నీ కంప్లీట్ చేసి ఆ పనులన్నీ కంప్లీట్ చేపిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేగాక ఈసారి మహిళలకు జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రతి ఒక్క మహిళకి ఆ మేనిఫెస్టో అనేది దగ్గరుండి చెప్పడం జరిగింది. సో అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చినారు. అదే కాకుండా నిరుద్యోగ మన యువకులకు కూడా నిరుద్యోగ హామీ పథకం కింద ప్రతి ఒక్కరికి 3,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక కొత్త పథకం మనం ప్రవేశపెడుతున్నాము. సో దానికి కూడా యువకులు కూడా చాలా ఉత్సాహంగా పనిచేయడం జరిగింది. అండ్ అదే కాకుండా ఈ మాదాపూర్ గ్రామంలో దాదాపు మనకు మెజారిటీ రావడం ఖాయం అనేది ఈరోజు మీటింగ్ ద్వారా మనకు అర్థమైపోయి ఉంటుంది. సో కావున అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించండి. అదేగాక ఈ వాళ్ళ మాటలు నాపి మీరు దయచేసి మోసపోకండి, మోసపోయి అనవసరంగా మీ బతుకులు మీరు ఆగం చేసుకోకండి అని చెప్పేసి తెలియజేసుకుంటాను. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి తెరాస అభ్యర్థి పైలశేఖర్ రెడ్డి గెలుపే ధ్యేయంగా భువనగిరి పట్టణంలోని పలు వార్డుల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిత్తల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. దేశంలో 29 రాష్ట్రాలు మన రాష్ట్రం ముందంజలో ఉంది. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఆయన ఒక ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ అంతా కలిసి ఉంటే మనకు అన్యాయం జరుగుతుంది, నిధులు వస్తలేవు మన ప్రాంతం అంతా. ఈ పీపుల్స్ పబ్లిక్ పర్సనల్ ఇమేజెస్ పార్టీ ఏజెండాగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాడు. ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టి పోరాడుతున్నారు కాబట్టి కేసీఆర్ గారిని మనం అత్యధిక ఓట్లతో నేర్చి గెలిపించాలి. ఇలా మీరు అందరు కూడా ఇంకా 2 రోజులే టైం ఉన్నది, ఊరూరున ఇలా గ్రామాలు ఇంటింటి మంచినీళ్ళ కార్యక్రమం కానీ కాబట్టి మీరు కూడా ఈ పట్టణంలో భువనగిరి పట్టణంలో అన్ని వాళ్ళు కూడా ఇలా చదువుతా ఉన్నాం.
మీరు కూడా పెన్షన్స్ కూడా ఇంకా పెరుగుతా. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ గారు నాయకత్వం. జై తెలంగాణ, జై కేసీఆర్. తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రజాకూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ గెలుపును కోరుతూ అడ్డగూడూరు మండలంలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. బలిగొండ మండల పరిధిలోని సుఖిశాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు ఈరోజు కన్నుల పండుగగా నిర్వహించారు. యాదాద్రి అనుబంధ దేవస్థానమైన సుఖిశాల వెంకటేశ్వర స్వామికి గత 3 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు యాదాద్రి ఈవో గీతారెడ్డి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రాక్షరాల నడుమ వేలాది భక్తుల అర్చనల సమక్షంలో స్వామివారి కళ్యాణ వేడుకల్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం మరియు తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. భువనగిరి ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రత్యర్థులైన తెరాస పైల శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
యాదాద్రి లక్ష్మీనారాయణ స్వామి అనుబంధ దేవాలయం శృంగిశాల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గత 3 రోజులుగా ప్రారంభమై ఈరోజు మహావైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. పైళ్ళ మల్లారెడ్డి గారు సాధన దంపతులు నిర్మించినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మాకు దత్తత ఇచ్చినటువంటి యాదిరిగుట్ట దేవస్థానానికి దత్తత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దేవస్థానం వారి ఆధ్వర్యంలో వారి యొక్క సారథ్యంలో బ్రహ్మోత్సవాలు మహావైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. వచ్చిన భక్తులందరూ కూడా అన్నదానము ప్రసాద వితరణ స్కీములు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా కార్తీక శుద్ధ దశ నుంచి ప్రారంభమై చతుర్దశి వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కళ్యాణోత్సవం, రాత్రికి దేవతోద్వాసం ఉంటుంది. రేపు ఉదయం స్వామివారి రథోత్సవ సేవ, తదనంతరము శతకటాభిషేకంతో రేపు కార్యక్రమాలు సమాప్తం జరుగుతున్నవి. భక్తులందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈ వార్తల క్రితం సమాప్తం. నమస్కారం.